హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఎస్జీఆర్బి ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం గ్రాండ్ స్లామ్స్ పైన ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ట్రిక్స్ దీన్ని చెప్పడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, గ్రాండ్ స్లామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్కైనా వన్ మార్క్ అనేది గ్యారంటీగా రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోలో మనం సింగిల్ మెన్ అండ్ సింగిల్ ఉమెన్ది చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం వీడియోలోకి వెళ్తే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన ఒక మోటివేషన్ అనేది వస్తుంది. దాని వలన మనం ఎక్కువ వీడియో చేయడం కూడా ఆస్కారం అనేది ఉంటుంది. మనం మొత్తం స్ట్రాటజీకి అంటే మొత్తం 1 ఇయర్ వరకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. గ్రాండ్ స్లామ్స్ అనేవి 2023-2024 ఫస్ట్ ఇంకా ఆస్ట్రేలియన్ ఓపెన్ అయ్యేంత వరకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, ఆల్రెడీ మనం ఎవరైనా చూడకుంటే G20 పైన వీడియో చేయడం జరిగింది. ఆ G20 పైన కూడా ఒక 20 బిట్స్ అనేది చేయడం జరిగింది. G20 సమ్మిట్ పైన ఆ వీడియో కూడా ఎవరైనా చూడకుండా చూడండి. అయితే మనం ఫస్ట్ మాట్లాడుకుంటే ఇప్పుడు ఫస్ట్ మొత్తం గ్రాండ్ స్లామ్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఒక సంవత్సరంలో మొత్తం 4 గ్రాండ్ స్లామ్స్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్, అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్ అండ్ వింబుల్డన్ ఓపెన్ అండ్ US ఓపెన్. ఇప్పుడు ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్కి, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ ఏ విధంగా గుర్తుంచుకోవాలి అంటే, ఈ సిరీస్ అనేది నిన్న నా జరిగింది కదా కానిస్టేబుల్ ఎగ్జామ్, అది లాస్ట్ ఇయర్ 2018లో కూడా అడగడం జరిగింది, మొన్న కూడా అడగడం జరిగింది. అంటే దీన్ని సరైన క్రమంలో అమర్చండి అని అడగడం జరుగుతుంది. అయితే చూడండి మీరు ఒకసారి, ఇప్పుడు ఫస్ట్ మనకు ఆస్ట్రేలియన్ ఓపెన్ కదా, ఏ మన ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఫస్ట్ ఏ, తర్వాత ఎఫ్ ఆస్ట్రేలియన్ ఓపెన్, తర్వాత ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ కదా డబ్ల్యూ, తర్వాత US అంటే యూ అనేది రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ కొద్దిగా మీరు రివర్స్ చేసుకోండి, డబ్ల్యూ తర్వాత యూ. ఓకేనా, ఈ విధంగా మీరు గుర్తుంచుకోవడానికి మీకు చాలా ఈజీగా అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్ అండ్ US ఓపెన్. అదేవిధంగా ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది ఏ కోర్టు పైన ఆడుతారు, అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్ని ఏ కోర్ట్స్ పైన ఆడుతారు, వింబుల్డన్ ఓపెన్ని ఏ కోర్ట్ పైన ఆడుతారు అని అడగడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరు చూసుకోండి ఒక ఆర్డర్లా మీరు ఏఎఫ్ డబ్ల్యూయూ ఈ ఆర్డర్ ఉందనుకో, మీకు ఈ ఆర్డర్ కన్ఫామ్గా మీకు గుర్తు ఉండిపోవాలా. గుర్తు ఉండిపోతే మీరు చాలా క్వశ్చన్స్ అనేవి చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇప్పుడు ఏఎఫ్ అంటే ఫస్ట్ ఆల్ఫాబెట్ ఆర్డర్ ఎఫ్ ఏ కదా, ఏ కాబట్టి మీరు ఏ గుర్తుంచుకుంటారు. ఓకేనా, ఏఎఫ్ డబ్ల్యూయూ ఏ చూడండి మీరు, ఏ అండ్ డబ్ల్యూ అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ అండ్ US ఓపెన్ హార్డ్ కోడ్ ఫ్రెండ్స్. ఈ రెండు కూడా ఈజీగానే ఉంది హార్డ్ కోడ్. ఇక్కడ వింబుల్డన్ ఉంది కదా, వింబుల్డన్ ఓపెన్ అనేది గ్రాస్, అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్ అది క్లే కోడ్. ఓకేనా, ఈ విధంగా మీరు గుర్తుంచుకోండి. ఇది ఇవి కూడా ఆడడం అనేది జరుగుతుంది. ఫ్రెంచ్ ఓపెన్కి క్లే కోడ్, అదేవిధంగా వింబుల్డన్కి ఫ్రెంచ్, ఈ విధంగా కూడా మీరు గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. క్లే అంటే మట్టి కదా. ఓకే, ఈ ఫ్రెంచ్ వాళ్ళు కొద్దిగా బ్లాక్ సైల్ లెక్క ఉంటారని కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి. ఫ్రెంచ్ ఓపెన్ అది ఏ కోర్ట్ పైన అంటే బ్లాక్ మట్టి, మట్టి పైన మనం క్లే అంటే మట్టిని అంటారు కదా, క్లే అంటే బ్లాక్, బ్లాక్ మట్టి అంటే క్లే. ఓకేనా, ఈ విధంగా ఫ్రెంచ్ అనేవారు క్లే అంటే బ్లాక్గా ఉంటారని కూడా గుర్తుంచుకోవడానికి మీరు ట్రై చేయండి. వింబుల్డన్ అనేది గ్రాస్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ అండ్ ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, US ఓపెన్ కదా, ఈ 4 కూడా ఉండడం అనేది జరుగుతుంది. అయితే మనకు మెయిన్స్కి వచ్చేసరికి, ఓకేనా, మెయిన్స్కి సింపుల్ ట్రిక్ ఫ్రెండ్, ఇది చాలా సింపుల్ ట్రిక్. 2023 సింగిల్ మెయిన్స్ సింగిల్లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఎవరు గెలిచారు, ఫ్రెంచ్ ఓపెన్ ఎవరు గెలిచారు, అదేవిధంగా US ఓపెన్ ఎవరు గెలిచారు అని మనం తెలుసుకుంటే, ఫస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు మొన్న జరిగింది కదా US ఓపెన్, దాంట్లో ఎవరు గెలిచారంటే నావక్ జోకోవిచ్ అనేది గెలవడం జరిగింది కదా. అయితే మీరు ఫస్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మొత్తం 4 దగ్గర కూడా నావక్ జోకోవిచ్కి రాసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ 4 దగ్గర కూడా నావక్ జోకోవిచ్ అనేది రాసుకోండి. మనం చూసుకుంటే ఇక్కడ కూడా ఎన్ఏ, ఇక్కడ కూడా ఎన్ఏ, ఎన్ అంటే నావక్ జోకోవిచ్. ఓకేనా, 4 దగ్గర, కానీ మనకు 2023 కదా ఫ్రెండ్స్, ఇది
2023 అంటే మూడు అంటే మూడోది ఏది ఉంది వింబుల్డన్ ఓకే మూడోది వింబుల్డన్ కదా మూడోది వింబుల్డన్లో నావక్ జోకోవిచ్ అనేది ఆడలేడు ఓకేనా నావక్ జోకోవిచ్ అనేది ఆడలేరు అంటే ఇప్పుడు మన ఆల్ఫాబెటిక్ అల్లడలు చూడండి ఆల్ఫాబెట్ ఏ బి సి మూడో లెటర్ ఏంది సి లెటర్ ఓకేనా సి లెటర్ అంటే కార్లస్ అల్కరాజ్ ఓకేనా కార్లస్ అల్కరాజ్ కార్లస్ అల్కరాజ్ గుర్తయింది కదా ఫ్రెండ్స్ అంటే ఆస్ట్రేలియన్ ఓపెన్కి నావక్ జోకోవిచ్ గెలవడం జరిగింది మెయిన్ సింగిల్లో 2023 ఫ్రెంచ్ ఓపెన్లో కూడా నావక్ జోకోవిచ్ అది 2023 ఫ్రెంచ్ ఓపెన్ అయితే వింబుల్డన్ ఓపెన్కి మాత్రం కార్లస్ జోకోవిచ్ సారీ కార్లస్ అల్కరాజ్ అనేది గెలవడం అనేది జరిగింది మెయిన్ సింగిల్స్ యుఎస్ ఓపెన్కు కూడా మన నావక్ జోకోవిచ్ గెలవడం అనేది జరిగింది నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక వచ్చింది కదా ఆస్ట్రేలియన్ ఓపెన్ నావక్ జోకోవిచ్ ఏ దేశానికి చెందినవాడంటే సెర్బియా ఓకేనా సెర్బియా ఈయన కూడా ఈ దేశం కూడా మీరు గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ మూడు ఆస్ట్రేలియన్ ఓపెన్ అండ్ ఫ్రెంచ్ ఓపెన్ అండ్ యుఎస్ ఓపెన్లో కూడా మూడిట్లో కూడా నావక్ జోకోవిచ్ మన సింగిల్ మెన్స్ ఓకేనా ఓపెన్స్ సింగిల్ మెన్స్లో ఈయనకు వచ్చిన రావడం జరిగింది అయితే వింబుల్డన్ ఓపెన్లో కార్లస్ అల్కరాజ్కి రావడం అనేది జరిగింది ఏ విధంగా ట్రిక్స్తో సహా కూడా నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫీమేల్ చూసుకుంటే ఫీమేల్కి ఎవరికి ఎవరికి వచ్చినాయంటే ఇది కూడా గుర్తుంచుకొని ఇది మాత్రం కన్ఫామ్గా మీరు ఏ విధంగానంటే కన్ఫామ్గా ఏమంటారు ఓపెన్స్ అంటే గ్రాండ్ స్లామ్స్ ఏవి జరుగుతాయంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫ్రాన్స్ ఓపెన్ ఇవి మాత్రం కన్ఫామ్గా గుర్తుంచుకోండి ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫ్రెంచ్ ఓపెన్ వింబుల్డన్ ఓపెన్ యుఎస్ ఓపెన్ తర్వాతకి వెళ్ళి దీని ఇప్పుడు మెయిన్స్ ఫీమేల్ సింగిల్స్ ఓకేనా ఫీమేల్ సింగిల్స్ కదా ఆర్యానా సబలెంకా ఆస్ట్రేలియన్ ఓపెన్స్ ఫ్రెంచ్ ఓపెన్ ఐగా స్వీటాక్ ఓకేనా తర్వాత వింబుల్డన్ మార్టినా నవరతిలోవా ఓకే మార్టినా నవరతిలోవా అండ్ యుఎస్ ఓపెన్ కోకో గుఫ్ ఓకేనా అమెరికా చెందిన వీళ్ళ సరేనా ఆర్యానా సబలెంకా బెలారస్ పోలాండ్ అండ్ కోకో గుఫ్ అమెరికాకు చెందిన ఆమె అయితే ఈ ఇప్పుడు గ్రాండ్ స్లామ్స్ యొక్క మనం అమ్మాయిల పైన ఇది చేస్తే ఫ్రెండ్స్ అంటే ఒక ట్రిక్స్ ఓకేనా ఇప్పుడు ఉంటుంది కదా ఫ్రెండ్స్ అంటే కప్పు గెలుచుకోవాలని ఒక దృఢమైన సంకల్పం ఉంటుంది కదా అంటే మనం సాధారణంగానే అడుగుతుంటాం మనం కోచ్కి అయినా సరే ఏదైనా సరే వాళ్ళకు అడుగుతాం ఏమైనా సార్ ఇప్పుడు మనం గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాం కదా ఇప్పుడు కన్ఫామ్గా మనం గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంటాం కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతాం సరే ఏ విధంగా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ విధంగా మనం సక్సెస్ అవ్వాలి అని మనం చెప్పడమే జరుగుతుంది వాళ్ళు కూడా ఇప్పుడు కోచెస్ వాళ్ళకు కూడా వాళ్ళు అడుగుతారు స్పోర్ట్స్ పర్సన్స్ సరే టైటిల్ కొట్టాలంటే ఏం చేయాలి అంటే అప్పుడు టైటిల్ కొట్టాలంటే ఏం చేయాలి అని చెప్తారు ఒక పర్సన్ ఒక అంటే ఒక స్పోర్ట్ మ్యాన్ అయితే కోచ్ అప్పుడు ఏం చెప్తాడంటే ఒకటే ఏం ఓకేనా నీకు ఒకటే ఏం ఉంటే ఒకటే ఏం ఓకేనా ఒకటే ఏం ఉంటే నువ్వు ఖచ్చితంగా కప్ అని సాధించేస్తావు ఓకేనా నీకు ఒక్కటే ఏం ఉంటే నువ్వు ఖచ్చితంగా కప్ని సాధించగలుగుతావు అని చెప్పడం జరుగుతుంది ఏం ఓకేనా ఏంతో ఏం అండ్ కప్ ఇది గుర్తుంచుకుంటుంది ఏ అంటే ఆర్యానా సబలెంకా ఏఫర్ ఏ ఆర్యానా సబలెంకా ఏం ఐగా స్వీటార్ట్ పోలాండ్ ఏం ఎం పైన మార్టినా నవర్తోలివా సి పైన కోకో గుఫ్ అమెరికా ఓకే ఈ విధంగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అయితే మనం కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాట్లాడుకుంటే అత్యధిక గ్రాండ్ స్లామ్ గెలుచుకున్నది నావక్ జోకోవిచ్ మొత్తం 24 గ్రాండ్ స్లామ్స్ గెలుచుకోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్ అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఆస్ట్రేలియా ఫ్రెంచ్ వింబుల్డన్ యుఎస్ దీంట్లో అయితే ఆస్ట్రేలియా ఓపెన్లో నావక్ జోకోవిచ్ ఫ్రెండ్స్ నావక్ జోకోవిచ్ 10 times గెలవడం అనేది జరిగింది రాసుకోండి మీరు ఓకేనా నావక్ అదేవిధంగా ఫ్రెంచ్ ఓపెన్లో రఫేల్ నాదల్ మొత్తం 14 times వింబుల్డన్లో రోజర్ ఫెదరర్ మొత్తం 8 times
అదేవిధంగా మనం చూసుకుంటే యుఎస్ ఓపెన్ ఉంది కదా ఫ్రెండ్స్, యుఎస్ ఓపెన్లో బిల్ టెల్డన్ ఈయన మొత్తం 7 సార్లు గెలవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇంకోసారి చూసుకోండి ఆస్ట్రేలియన్ ఓపెన్లో నావక్ జోకోవిచ్, 10 టైమ్స్, ఫ్రెంచ్ ఓపెన్లో రఫేల్ నాదల్, 14 టైమ్స్, వింబుల్డన్లో రోజర్ ఫెదరర్, 8 టైమ్స్, యుఎస్ ఓపెన్లో బిల్ టెల్డన్, 7 టైమ్స్ అనేది గెలవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్, హ్యావ్ ఎ నైస్ డే.